हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल मन इंटी वंटलु। नेनु मी सुधानु। ई रोज मी मुंदुकु वच्चेसानु चेपल फ्राई तो अंडी। चाला ईजीगा ई रेसिपीनी चेसुकोवच्चंडी। चेपल वंडनु रादु अनुकुन्न वाळ्ळु कूडा इला चेसारनुकोंडी, मी कुटुंब सभ्युलु कूडा इष्टंगा तिंटारु, अंत टेस्टीगा वस्तायि मीकी। इप्पुडु एला चेसुकोवालो मनं प्रासेस चूद्दामु। ఈ ఫ్రై కోసం నేను 1/2 కేజీ చేప ముక్కల్ని తీసుకున్నానండి। వాటిని ఉప్పు పసుపు పట్టించి నీటిగా క్లీన్ చేసుకున్నాను। తర్వాత ఉప్పు నీటిలో 10 నిమిషాలు ఇలా పెడితే మనకి చేపలు స్మెల్ రాకుండా ఉంటాయండి। 1/2 కేజీ చేప ముక్కల కోసం ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండును నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నానండి। ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత ఉంటుందండి ఈ చింతపండు। ఇక్కడ మీరు గమనించాల్సింది కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోవాలండి। ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి చింతపండు జ్యూస్ అనేది చిక్కగా ఉండదు। మనం ఈ ఫ్రై కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి చింతపండు జ్యూస్ చిక్కగా ఉండాలండి। కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి। ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు జ్యూస్ ను వేసుకోండి। ఇందులో చిటికెడు పసుపు 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా। మీ దగ్గర ఫిష్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి। రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని స్పూన్ తో బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి। చూసారు కదా మనకి పేస్ట్ అన్నది ఇలా చిక్కగా ఉండాలండి, అందుకే చింతపండులో వాటర్ తక్కువ వేసుకోండి అని చెప్పింది। ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ మసాలాలో వేసుకోవాలి। మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి। ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా బాగా చేప ముక్కలకి మసాలా పట్టాలండి। ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక గంట లేదా 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూడా పులుపు, కారము, ఉప్పు అన్నది చేప ముక్క బాగా పిలుచుకుంటుందండి। మనం ఫ్రై చేసినప్పుడు రుచికరంగా ఉంటుంది చేప ముక్క అన్నది। చూసారు కదా నేను 2 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకున్నానండి। ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం। స్టవ్ పైన నేను చపాతీ పెనం పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కను ఆయిల్ పైన పెట్టుకోవాలండి। ఇక్కడ నేను 3 చేప ముక్కల్ని పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను। లిక్ పెట్టేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి। 2 నిమిషాల తర్వాత మరోవైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోండి। ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఈ ఫ్రై చేసుకోండి। అలా చేసుకుంటే మనకి పైన బాగా కలర్ వస్తాయండి, లోపల ఈవెన్గా కుక్ అవుతాయన్నమాట। ఈ విధంగా 2 నిమిషాలకు ఒకసారి మీరు మరోవైపుకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి। మీరు అలానే ఒకే వైపు పెట్టేశారనుకోండి మాడిపోతాయండి, కాబట్టి బాగా ఎర్రగా అయ్యేంత వరకు మీరు నిమిషంకి ఒకసారి తిప్పుకుంటూ ఉండండి। ఈ విధంగా ఎర్రగా అయిన వెంటనే మీరు ప్లేట్లకి సర్వ్ చేసుకోండి। చూసారు కదా ఎంత ఈజీగా చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి। మిగతా చేప ముక్కల్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఫ్రై చేసుకోండి। దీనిపైన ఉండే మసాలాను మొత్తం తీసేయండి, ఇలానే పెట్టేస్తే మాడిపోతుంది। మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో చేప ముక్కల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్। ఈ చేపల ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం పడదండి, తక్కువ ఆయిల్తోనే ఈవెన్గా కుక్ అయిపోతాయి మనకి చేపలు అన్నవి। మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్। మా అమ్మ నేర్పిన ఈ చేపల ఫ్రైని మీరు నేర్చుకోండి। మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।